మై ఛానల్ మంచిర్యాల మోనక ఈ రోజు మన ఛానల్ అయితే వామాకు పచ్చడి చేయబోతున్నాము ఈ వామాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి పచ్చడి చేసుకోవడం వల్ల గొంతు నొప్పుగా ఉండడం గానీ జలుబు ఉండడం గాని ఇలాంటి సమస్యలు గొంతు సమస్యలు ఏమైనా ఉంటే క్లియర్ అయిపోతాయి అనమాట వామాకు అయితే మా ఇంట్లో ఉండింది కావాలంటే వాము ఉంటుంది కదా షాప్ లో దొరుకుతుంది ఫైవ్ రూపీస్ ప్యాకెట్ దాన్ని పన్నెండు గంటలు నానబెట్టి మట్టిలో ఇట్లా అలికేస్తే చెట్టు కూడా మురుస్తుంది మా ఇంట్లో ఉందన్నమాట దాంతో ఈ రోజు మేము పచ్చడి చేయబోతున్నాం ఎలాగో చలికాలం కాబట్టి మా గొంతులు పట్టేసినట్టు ఉన్నాయి గొంతు మంచిగా సాప్ అవ్వాలనేసి మేము ఈ రోజు వామాకు పచ్చడి చేసుకుంటున్నాము ఈ అయితే ముందుగానే నీళ్లలో అర్ధగా సేపు నానబెట్టి వాష్ చేసుకోవాలి ఎందుకంటే మందంగా ఉంటాయి కాబట్టి వాటికి కొంచెం ఇసుక దుమ్ము దూళ్ళు అనేది అతుక్కుపోయి ఉంటుంది నానబెట్టడం వల్ల మొత్తం వచ్చేస్తుంది అనమాట తర్వాత పక్కన పెట్టేసుకొని నీళ్ళు అంపేసుకొని ఒక కడాయిలు అయితే కంచుట్లో ఆయిల్ వేసుకొని అందులో నువ్వులు పల్లీలు శనగపప్పు మినపప్పు అలాగే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో ఫ్రై చేసుకుని దించేసుకున్న తర్వాత అదే ఆయిల్లో నాలుగైదు పచ్చిమిరపకాయలు సో అయితే ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు వేసుకోవడం వల్ల బాగా యూజ్ అవుతుంది మంచి ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఎలాగో జలుబు కాబట్టి మా ఇంట్లో ఎండుమిరపకాయలు ఏవనేసి ఇప్పుడైతే దీంతో అడ్జస్ట్ అయిపోతున్నాను రవ్వ రవ్వంతా చింతపండు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆ పచ్చిమిరపకాయలు ఎత్తేసుకున్న తర్వాత అదే కడాయిలో వామాకులు వేసుకొని సేమ్ మన గోంగూర అయితే ఇలాగో ఫ్రై చేసుకుంటాము విధంగా గోంగూరం ఫ్రై చేసుకున్నట్టే మొత్తం అంతా వాటర్ అన్నీ ఎగిరిపోయి ఇది మొత్తం ఫ్రై అయ్యే రాక ఫ్రై చేసుకోవాలన్నమాట చాలా ఈజీగానే తొందరగానే అయిపోతుంది పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు గొంతు అదే జలుబు అయిన పిల్లలకు కూడా జలుబు అయితే ఈ పచ్చికి ఆకునే దంచి ఆ రసాన్ని గనక పిల్లలకు తాగిస్తే తొందరగా జలుబు అనేది మయమైపోతుంది చూడండి వామాకైతే అయితే భలే ఫ్రై అయిపోయింది కదా ఇది చాలా ఘాటైన వాసన వస్తుంది వామాకు ఇవన్నీ చల్లారి నుంచి ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి ఇది వారం రోజులైనా నిల్వ ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంది పట్టుకునేటప్పుడు సరిపడే ఉప్పు నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవడం అంతే ఈజీగా వామాకు పచ్చడి తయారైపోతుంది అంటే ఒక రకమైన టేస్ట్ వస్తుంది అనమాట అన్ని పచ్చడిలో ఒక ఇది ఒక పచ్చడి ఎత్తు అనమాట సో మన వామక పచ్చడి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ కొట్టి కామెంట్ చేయండి మీ ఇంట్లో వామాకు ఉంటే కనుక ఇలాగ పచ్చడి చేసుకుని ట్రై చేయండి మంచిగా జలుబు దగ్గు గొంతు సమస్యలు ఏమైనా ఉంటే గనక జీర్ణకే కూడా చాలా ఉపయోగపడుతుంది ఎలా ఇదేంటంటే హార్ట్కు సంబంధించిన రోగాలు కూడా నిరోధిస్తుంది అనమాట చూడండి మన వామక పచ్చడి అయితే అయిపోయింది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్